ఫ్రెండ్స్, నేను మీ వీణా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే 3 ఇయర్స్ తర్వాత ఇండియా వెళ్ళబోతున్నాను. ఇవాళ డేట్ వచ్చేసి జూన్ 5th అనమాట. నేను వెళ్తుంది జూన్ 15th. యాక్చువల్గా అయితే జూన్ 2nd నా బుక్ చేశాను, అంతా ఓకే అయింది. బట్ లాస్ట్ మినిట్లో ప్రాబ్లం వల్ల అది క్యాన్సిల్ చేసి మళ్ళీ జూన్ 15th పోస్ట్ పోన్ చేశాను అనమాట. సో ఫ్లెక్సీ బుక్ చేసుకున్నాను కాబట్టి ఈజీగా క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఈజీగా అయ్యింది. అండ్ ఇంకా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అంతా చేసేసాను 2nd డే వెళ్తున్నానని. బట్ అప్పుడు నాకు వ్లాగ్స్ తీయడానికి అయితే కుదరలేదనమాట. జస్ట్ 1-2-3 వ్లాగ్స్ అయితే రికార్డ్ చేశాను, అవన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ ఇవాళ ఈవినింగ్ అయితే కాస్కోకు వెళ్తున్నాం చాక్లెట్స్ తీసుకోవడానికి. ఆల్మోస్ట్ తీసేసుకున్నాను, ఇంకేమన్నా అంటే అప్పుడు లేవనమాట, ఆ టైంలో ఎక్కువ లేవు చాక్లెట్స్ తీసుకోవడానికి. సో ఇవాళ ఏమన్నా ఉంటే నేను తీసుకుంటాను అని అలానే మీకు కూడా షేర్ చేస్తాను అనమాట. చాలా చాక్లెట్స్ ఉంటాయి అక్కడ. ఎవరైనా ఇండియా వెళ్తున్నారంటే కనుక ఆస్ట్రేలియా కన్ఫామ్ గా కాస్కో షాపింగ్ చేయకుండా అయితే వెళ్ళరనమాట. సో ఇంకా బ్యాగ్స్ తీసుకున్నాను, వాచెస్ అన్ని అయిపోయాయి. బట్ అవేం రికార్డ్ చేయలేదనమాట, ఎందుకంటే ఆ హ్యాపీనెస్ లో నాకు ఇంట్రెస్ట్ రాలేదు వ్లాగ్ తీద్దామని. ఎంతసేపటికి ఎవరికి ఏం తీసుకెళ్ళాలి అలానే ఉంది, కానీ రికార్డ్ చేద్దామన్న ఆలోచన నాకు రాలేదు. సో పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఇప్పుడు బోల్డ్ అంత టైం ఉంది. ఇంకా చిన్న చిన్నవి అయితే పెండింగ్ ఉన్నాయి అనమాట. సో అవన్నీ ఇవాళ షాపింగ్ చేయబోతున్నాను. చేతన అయితే వర్క్ వెళ్ళిపోయాడు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను ఇవాళ. సో అండ్ ఈవినింగ్ అయితే కాస్కో వ్లాగ్ షేర్ చేస్తాను. ఇంకా ఇవాళ ఏమేమి షాప్ చేస్తాను, మీకు ఏదైనా హెల్ప్ అయ్యేమన్నా కుదిరితే అవి కూడా ఈ వ్లాగ్ లో షేర్ చేస్తాను. అండ్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బస్ స్టాప్కి అయితే వచ్చాను, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్ రావడానికి ఇంకా ఒక 10 మినిట్స్ ఉందన్నమాట. సో మంచిగా ఎండ ఉంది ఇక్కడ, ఇక్కడ ఎండలో నుంచున్నాను. ఇప్పుడు ఏంటంటే బాగా చలిగా ఉంటుంది. ఇంత ఎండలో ఉన్నా సరే మీకు వెనక చెట్లు కదులుతున్నాయి కదా, అంటే అంత గాలి ఉంది, చలి గాలి ఉంది. కానీ బట్ ఎండకి ఉండడం వల్ల కొంచెం వామ్గా ఉంది. సో 10 మినిట్స్ ఏం, ఇంతకుముందు అయితే 10 మినిట్స్ అని ఉండేది. బట్ ఈ ఎండకి ఏంటంటే బస్ లేట్ అయినా పర్లేదు, ఒక 2-3 మినిట్స్ అయినా వెయిట్ చేద్దాం ఈ ఎండలో అనిపిస్తుంది అనమాట. సో నేనైతే మంచిగా ఈ సన్ ఎంజాయ్ చేస్తాను. సో మీరు నా బ్లాగ్ ఎంజాయ్ చేయండి. షాపింగ్ కోసం మెరీలాండ్ స్టాక్ల్యాండ్కి వచ్చాను. ఇది కరెక్ట్గా మా హౌస్ నుంచి బస్కి వస్తే 10 మినిట్స్ అనమాట. ఇంటి పక్కనే బస్ స్టాప్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా చైతన్య అవైలబుల్ లేకపోతే బస్కే వస్తాను. చైతన్య ఉంటే కార్లో అయితే 5 మినిట్స్ ఇక్కడికి. అండ్ ఇంకోటి ఇది రెగ్యులర్గా వస్తాం కాబట్టి ఏవి ఎక్కడ ఉంటాయో నాకు అన్నీ తెలుసు. సో షాపింగ్ అనేది తొందరగా అయిపోతుంది. అంటే అసలుకి ఎంత బిజీగా ఉందో షాపింగ్ మాల్, ట్రాలీస్ అయితే లేవు. సో అందుకని బయట కార్ పార్క్లోకి వెళ్ళి ట్రాలీ తెచ్చుకున్నాం. బిగ్ ట్రాలీస్ ఉంటాయి, స్మాల్ ట్రాలీస్ ఉంటాయి. నాకు స్మాల్ ట్రాలీ చాలు, అదైతే కొంచెం వెయిట్ కూడా ఉంటుంది పుష్ చేయడానికి. ఇది కొంచెం లైట్ వెయిట్ అనమాట. సో అందుకని స్మాల్ ట్రాలీ తీసుకున్నాను. షాపింగ్ ట్రాలీ అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఇండియా షాపింగ్కి వెళ్ళాలండి, కొన్ని షాప్స్ చూపిస్తాను. నేను షాపింగ్ ఆల్రెడీ చేసేసాను కాబట్టి సో మీకు యూస్ అయ్యే కొన్ని షాప్స్ చూపిస్తాను. ఇవాళ అయితే ఫస్ట్ స్ట్రాండ్ బ్యాగ్స్కి వచ్చాము. ఎవరైనా ఇండియా వెళ్తున్నారు, ఎవరికైనా బ్యాగ్స్ గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అయితే స్ట్రాండ్ బ్యాగ్స్ చెప్తాను. ఇందులో బ్రాండెడ్ బ్యాగ్స్ ఉంటాయి, నార్మల్ బ్యాగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. నేనైతే బ్యాగ్స్ అన్నీ తీసేసుకున్నాను. బట్ ఇవాళ కేవలం మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ మీకోసం కొన్ని ప్లేసెస్ అన్ని రికార్డ్ చేశాక చిన్న చిన్న షాపింగ్ పనులు ఉంటే అవి నేను చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మీకు ఈ స్ట్రాండ్ బ్యాగ్స్ చూపిస్తాను. చాలా చిన్నది. ఇది వచ్చేసి స్టాక్లాండ్లో ఉంటుంది, వెస్ట్ ఫీల్డ్లో కూడా ఉంటుంది. నాకు ఎందుకో స్టాక్ల్యాండ్ ఈ మెరీలాండ్స్లో ఉన్న షాప్ అయితే చాలా బాగా నచ్చుతుంది, ఎక్కువ ఉంటాయి అనమాట పెరామీటర్తో కంపేర్ చేస్తే ఇక్కడ. అండ్ స్టార్టింగ్ రాగానే మనకి ఇక్కడైతే చిన్న చిన్న హ్యాండ్ వ్యాలెట్స్ ఉంటాయి, బాయ్స్కి కూడా ఉంటాయి అనమాట లెదర్వి. ఇవన్నీ కూడా బ్రాండెడ్వి ఉంటాయి, నార్మల్వి కూడా ఉంటాయి అనమాట. నేను బ్రాండ్స్ అయితే మెన్షన్ చేయట్లేదు. సో మేబీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం కొన్ని బ్రాండ్స్ అనేది కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి మెన్షన్ చేయట్లేదు. సో మీకు ఇక్కడ ఆ సింబల్స్ ఆ లోగో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో లెదర్వి కూడా ఉంటాయి అనమాట. సో
మీకు ఎవరికైనా తెలియదు, అదే మోస్ట్లీ అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళకి, ఇండియాలో ఉంటున్న వాళ్ళకి ఇక్కడికి విషయాలు కొంతమంది తెలుసుకోవాలనుకుంటారు కదా, సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. జస్ట్ వాచ్ చేయండి, మీకోసం అయితే ఈ బ్లాగ్ షూట్ చేశాను అనమాట. ఇక్కడైతే ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, నాకైతే ప్రైస్ చాలా రీజనబుల్ అనిపిస్తుంది, బట్ మీరేమంటారు ఇక్కడ ఉండే వాళ్ళనేది కామెంట్ చేయండి. పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండదు, అన్ని రకాలు ఉంటాయి, తక్కువ బడ్జెట్లో ఉంటాయి, ఎక్కువ బడ్జెట్లో ఉంటాయి, మన బడ్జెట్ని బట్టి మనం బ్యాగ్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ట్రావెల్ బ్యాగ్స్ అనమాట. సో నేను కూడా ఒక ట్రావెల్ బ్యాగ్ తీసుకోవాలి, జస్ట్ క్యాబిన్ బ్యాగ్ ఒకటి లేదు నాకు, సో అది తీసుకోవడానికి నెక్స్ట్ టైం చైతన్యతో కలిసి వస్తాను. సో నాకైతే ఐడియా లేదు కాబట్టి తన హెల్ప్ అయితే ఉంటే బాగుంటుంది అనిపించి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు షేర్ చేస్తాను. ఇక్కడైతే చూసారా, చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ నైట్ పార్టీస్కి ఇలాంటివి బాగుంటాయి కదా, జస్ట్ నాకు ఎందుకో చూడగానే బాగా అనిపించింది. సో అందుకని ట్రై చేస్తున్నాను. ట్రై చేయడానికి మనం ఏం మనీ పే చేసే పని లేదు కాబట్టి ఎన్నైనా ట్రై చేయొచ్చు. ఇన్కేస్ దానికి కూడా ట్రై చేయాలన్నా కూడా కాస్ట్ అవుతుంది అంటే ఎవరు ట్రై చేయరేమో, జస్ట్ ఫన్నీగా చెప్తున్నాను. ఇలాంటివైతే ఎక్కువ నార్త్ ఇండియన్స్ యూజ్ చేస్తే చూశాను, మన కొంచెం మన సైడ్ అయితే కొంతమందే యూజ్ చేస్తారనమాట. నాకైతే బాగుంది, వాళ్ళ డ్రెస్కి కూడా కొంచెం మ్యాచింగ్ అయింది కదా, సో చూస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా చూసారా, నార్మల్గా హ్యాండ్ వ్యాలెట్స్ ఉన్నాయి, లేదంటే మనకి స్లింగ్ బ్యాగ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, 2-in-1 ఉన్నాయి. సో అందుకని ఒకసారి చెక్ చేస్తున్నాను లోపల చైన్ ఇచ్చాడా లేదా అని చెప్పేసి. చైన్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ ప్రైస్ వచ్చేసి కూడా అన్ని $20-30 అలా ఉన్నాయన్నమాట. సో చెప్పాను కదా చాలా అంటే చాలా తక్కువ $20-30 బ్యాగ్స్ అంటే తక్కువనే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. సెకండ్ ఫ్లోర్లో ఒక 2-3 బెస్ట్ స్టోర్స్ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇవాళ అయితే నేనే వీడియో రికార్డ్ చేసుకోవాలి, అండ్ నేనే ప్లేసెస్ సెర్చ్ చేసుకోవాలన్నమాట, ఏ షాప్లో మీకు ఏవి బెస్ట్ ఉంటాయి, ఏది చూపించాలని చెప్పేసి. కొంచెం కష్టంగానే అనిపించింది కానీ, బట్ మీకోసం ఈ కష్టాన్ని ఇష్టంగా చేసుకున్నానమాట. ఎందుకంటే నేను ఎక్కడైనా కనిపించినప్పుడు చాలా హ్యాపీగా వచ్చి నన్ను పలకరిస్తున్నారు, మీ వ్లాగ్స్ బాగుంటాయి అని చెప్తున్నారు కదా, అప్పుడు ఈ కష్టం అంతా అలా ఎగిరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సిటీ పర్ఫ్యూమ్ వచ్చేసాము. ఇండియా తీసుకువెళ్ళే గిఫ్ట్స్లో పర్ఫ్యూమ్స్ కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట, ఎక్కువ కజిన్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ అలా ఉంటే కనుక. సో ఇలా సింపుల్గా ఈ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఇదైతే నాకు తెలిసి ఇక్కడ ఒక చోటే చూసాను, ఒకసారి గూగుల్ చేయండి, మీకు నియర్ బై ఇంకేదైనా ఉంటే కనుక అక్కడ వెళ్ళండి, బట్ ఒక్కసారి ట్రై చేయండి అనమాట. ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉంది, అసలుకి మీకు దొరకని బ్రాండ్ అంటూ లేదు. సో ప్రైస్ కూడా ఓకే, నాకేమీ అంత అనిపించలేదు, అంటే కొంచెం రీజనబుల్. కొన్ని అయితే ఎక్స్పెన్సివే ఉన్నాయి పర్ఫ్యూమ్స్, కొన్ని బ్రాండెడ్స్ అయితే తెలుసు కదా చాలా కాస్ట్లీ ఉంటాయి. సో ఇక్కడైతే నేను అన్ని పర్ఫ్యూమ్స్ స్మెల్ చూస్తున్నాను. ఇప్పుడు చూసింది నాకు అంత మంచి స్మెల్ అనిపించలేదు, బట్ ఇంకా కొన్ని 2-3 ట్రై చేశాను, అదైతే చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి స్టోర్ న్యూగా పెట్టినట్టున్నారు, ఒక 2-3 మంత్స్ అలా అవుతుంది. సో మీకు ఇంకా బాగా టైం ఉంది, ఇంకొక 2-3 మంత్స్ ముందే తెలిస్తే ఇండియా వెళ్తున్నామని, చక్కగా ఆన్లైన్లో చేసుకోండి. ఆన్లైన్ షాపింగ్లో ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి టైం ఉంటే అలా చేసుకోండి, బట్ టైం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి షాపింగ్ మాల్స్లో కానీ ఇలాంటి షాప్స్లో తీసుకోండి. కొన్ని ఆఫర్స్ ఉంటాయి అన్నమాట, బై వన్ గెట్ వన్ వస్తుంది, ఇంకోటి బై వన్ గెట్ టూ 50%, 20% ఆఫ్ అలా ఉంటుంది అనమాట. సో ట్రై చేయండి. ఈ బ్రాండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నోట్ చేసుకోండి. ఈ పర్ఫ్యూమ్ అయితే చాలా చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉంది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఆ పర్ఫ్యూమ్. సో నేనైతే నోట్ చేసి పెట్టుకున్నాను, నెక్స్ట్ టైం కొంచెం, ఇప్పుడైతే కొంచెం లోటు బడ్జెట్లో ఉందన్నమాట ఈ షాపింగ్లో కాబట్టి, నెక్స్ట్ టైం కంపల్సరిగా ఈ బ్రాండ్ ఒకసారి ట్రై చేయాలన్నమాట. అండ్ అలానే పర్ఫ్యూమ్స్తో పాటు పక్కనే కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయి, బట్ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్, ఇవి మనం నార్మల్ షాప్స్లోనే తక్కువగా దొరుకుతాయి కాబట్టి. సో నేను ఇవైతే ఇక్కడ సజెస్ట్ చేయను, ఇక్కడ తీసుకోండి అని జస్ట్ ఒకసారి చూపిస్తున్నానమాట మీకు ఐడియా కోసం. ఎవరైనా పెరామెటా మెరీలాండ్స్ నియర్ బై ఉంటే కనుక, ఇండియా వెళ్ళే ప్లాన్ ఉంటే ఇక్కడ కూడా ట్రై చేయండి అనమాట. సో మంచిగా మనకి మేకప్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, లిప్స్టిక్ కానీ ఇంకా కాంపాక్ట్ పౌడర్స్ కానీ అలా చాలానే ఉన్నాయి మేకప్ రిలేటెడ్వి, అవి కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నాకు బాగా నచ్చే ప్లేస్ అయితే ఈ బీసా స్టోర్ అనమాట. ఇక్కడైతే బ్రేస్లెట్స్ చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర కలెక్షన్, లైక్ షీన్లో ఈబేలో దొరికేవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. బట్ మనం ఏంటంటే ఈబే కానీ షీన్ బాగా సెర్చ్ చేయాలి, ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు మనకి, బట్ ఇక్కడైతే మనం చూసి తీసుకుంటాం కాబట్టి డౌట్ ఉండదు అనమాట. సో ఇండియా వెళ్ళే ప్లాన్ ఉంటే కనుక ఇవాళ నేను చూపించే షాప్స్ అన్నీ ఒక్కసారి వెళ్ళండి, మీకు ఏదో ఒకది బెస్ట్ ఐటమ్స్ అయితే దొరుకుతుంది మీరు గిఫ్ట్గా ఇవ్వడానికి ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ. వీళ్ళ దగ్గర ఏంటో తెలుసా, బ్యాగ్స్ కలెక్షన్ కూడా ఉంటుంది, చాలా అంటే చాలా తక్కువ
తక్కువ ప్రైజ్, స్టాండ్ బ్యాగ్స్ కన్నా తక్కువ ఉంటుంది, బట్ కాకపోతే కలెక్షన్ ఎక్కువ ఉండదు అనమాట. సో అందుకని, అండ్ అలానే హెయిర్ బ్యాండ్స్, సో ఇక్కడ మీకు బాగా పోనీ హై పోనీ వేసుకునే వాళ్ళకి డిఫరెంట్ స్టైల్ హెయిర్ బ్యాండ్స్ కావాలంటే ఇక్కడైతే దొరుకుని ఉండవు. కొన్ని కొన్ని బిగ్ డబ్ల్యూ కేమార్ట్ టార్గెట్లో ఉంటాయి, కానీ వాటికన్నా ఎక్కువ కలెక్షన్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడైతే నాకు ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ మధ్య ఈ బ్రాండ్, ఇదేం పెద్ద హై బ్రాండ్ అని చెప్పాను కానీ, బట్ ఈ బ్రాండ్స్ కూడా ఎక్కువ వాడుతున్నారు ఈ మధ్య చూశాను. సో నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది, కానీ బట్ కలర్ ఏంటంటే వైట్ కలర్ కదా, కొంచెం లైట్ కలర్స్ తీసుకోవాలంటే నేను అంత డేర్ చేయను, బై మిస్టేక్ ఏదైనా పడినా కూడా ఫీల్ అయిపోతాం కదా. సో ఎంత ఇష్టంగా కొనుక్కుంటాం కాబట్టి, సో కొనుక్కునే నేను ఎక్కువ డార్క్ కలర్ చూసి తీసుకుంటాను. సో జస్ట్ ఇక్కడ ట్రై చేస్తున్నాను, ఇంకా ఈ షాప్లో చాలా ఉంటాయి, అవన్నీ చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెల్ట్స్ ఉన్నాయి. ఈ మధ్య ఎక్కువ వాడుతున్నారు కదా ఇలాంటివి, హిప్ బెల్ట్స్ వచ్చేసి శారీస్ మీద కూడా వాడుకోవచ్చు, అలానే వెస్ట్రన్ టైప్ కూడా వాడుకోవచ్చు. నాకైతే ఈ బెల్ట్ చాలా బాగా నచ్చింది. ఎవరైనా సన్నగా ఉండి బాగా హైట్గా ఉండే వాళ్ళకి శారీస్ మీద కానీ టాప్స్ మీద కూడా బాగుంటాయి. ఇంక ఇవైతే అందరూ చూసే ఉంటారు, ఈ మోడల్ అయితే ఎక్కువ ఇప్పుడు వస్తున్నాయి కదా. నాకు తెలిసి ఇవేదో ఆఫర్ ఉంది, $15 వచ్చేసి 2 అనమాట. సో ఇక్కడ కూడా ఇంకా చాలా ఉంటాయి ఇయర్ రింగ్స్, కానీ అవన్నీ కూడా $2 ఇయర్ రింగ్స్ స్ట్రట్స్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. చాలామందికి తెలియదు, చాలా చిన్న స్టోర్ అన్నమాట. సో నాకు ఎక్కువ ఇక్కడ బ్రేస్లెట్ కలెక్షన్ బాగుంటుంది, సో ఎప్పుడు కొంటూ ఉంటాను ఇక్కడ. సో ఇవాళ మీకు కూడా షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ శారీ పిన్స్, మన పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళకి అలా కూడా ఇవ్వచ్చు. ఇవి జస్ట్ $2, $5 అలా ఉంటాయి అన్నమాట. సో మీకు ప్రైజెస్ అక్కడ కనిపిస్తూనే ఉంటున్నాయి కదా, సో నేను అవి కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఫింగర్ రింగ్స్ అన్నమాట, కొంచెం పీకాక్ వచ్చేసి అలా ఉన్నాయి అన్నమాట. ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ, అన్నీ కూడా ఫింగర్ రింగ్స్ కూడా $2, $3, $5 అలా ఉంటాయి. అండ్ అలానే స్ట్రట్స్ అయితే $5 వచ్చేసి 5 స్ట్రట్స్ ఇస్తారనమాట. సో అలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట, జస్ట్ $2-3. నేనైతే ఒకసారి నార్మల్గా వెళ్ళాను, ఈ షాప్ అసలు తెలీదు. వెళ్ళిన తర్వాత నాకు బాగా నచ్చి ఇంకెప్పుడన్నా ఏదైనా కావాలంటే ఇక్కడికే వస్తాను. ఇక్కడ చూసారా క్లియరెన్స్లో 5 for $5 అనమాట. సో చూసారు కదా స్ట్రట్స్ చిన్న చిన్నవి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. బ్రేస్లెట్స్ ఉంటాయి, స్టోన్ ఇయర్ రింగ్స్ ఉంటాయి, మామూలుగా మనం సీజెడ్ 925 సిల్వర్ అంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ జ్యువెలరీ మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట. సేమ్ ఇవే కూడా మనకి షీన్లో ఈబేలో దొరుకుతాయి, షీన్ కన్నా ఈబేలో దొరుకుతాయి. బట్ ఈబేలో చాలా సెర్చ్ చేయాలి, సెర్చ్ చేస్తే ఇవన్నీ $3, $5 దొరుకుతాయి. బట్ మనకి ఇమీడియట్గా కావాలి అన్నప్పుడు డెలివరీ లేట్ అయిపోతుంది కాబట్టి ఈ షాప్కి వెళ్ళండి, నచ్చుతాయి మీకు. అయితే మొత్తం స్టోన్ జ్యువెలరీ ఇక్కడ ఉన్నాయి కూడా. అండ్ ఇంకోటి బై వన్ గెట్ టూ వచ్చేసి 20% 50% ఆఫర్ అనమాట. ఇవన్నీ ఒకటి కొని రెండోది కూడా తీసుకుంటే అందులో 50% తగ్గుతుంది. సో ట్రై చేయండి, మీకు ఎప్పుడన్నా సరదాగా టైం ఉన్నప్పుడు వెళ్ళండి ఇలాంటి షాప్స్కి, మనకి మనీ తక్కువలో అయిపోతుంది, సో వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది కదా. సో అందుకని షేర్ చేస్తున్నాను. లో వీసాకి వచ్చేసాను. లో వీసా తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ కానీ ఇందులో కూడా షాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఇది కూడా షేర్ చేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం లో వీసా. బట్ జనరల్గా కన్నా కూడా ఎప్పుడైనా సేల్ ఉంటుంది, సేల్లో అలా వెళ్తే కనుక మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో దొరుకుతాయి, లేదంటే చాలా కాస్ట్లీ అనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ రాగానే నాకైతే ఎక్కువ లాంగ్ హ్యాంగింగ్స్ కానీ ఎక్కువ పొడుగ్గా ఉన్నాయి, అవి నాకు చాలా ఇష్టం అనమాట. సో కాబట్టి నా ఎక్కువ రాగానే నా చూపంతా వాటి మీదే పడుతుంది. ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి కదా, జస్ట్ ఒకసారి నాకు ట్రై చేయాలనిపించింది. సో అందుకని ఇవి పిక్ చేసుకొని చూస్తున్నాను అనమాట. ఇవైతే $40, $30 ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేనైతే ఏం తీసుకోవట్లేదు, బట్ ఎవరికన్నా మాకు ఒక సిస్టర్ ఉంది, ఆ సిస్టర్ కోసం ఏదన్నా తనకి ఏదైనా సెట్ అయ్యే ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాను. బట్ ఇవైతే కొంచెం పొడుగున్నాయి కదా, అందరూ ఇష్టపడరు కాబట్టి, సో కొంచెం మీడియం
మీడియం లెంత్లో ఉన్నాయి చూస్తున్నాను అనమాట. ఇవైతే నాకు నచ్చి ట్రై చేస్తున్నాను. ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది కానీ బట్ కొంచెం ఎక్స్పెన్సివ్. ఇయర్ రింగ్స్ కూడా $40 అంటే ఒకసారి మనం ఇండియాలో క్యాలిక్యులేట్ చేసుకుని అబ్బా ఇండియాలో అయితే ఇంకా తక్కువ ప్రైస్ వస్తుంది కదా, ఇండియా వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చులే అని ఒక్కోసారి ఆలోచిస్తాము. ఒక్కోసారి ఏమో నచ్చితే ఎంత పెట్టైనా కొనేస్తూ ఉంటాము. సో మీరు కూడా అలా ఆలోచిస్తారా అనే వాళ్ళు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. సో నేనైతే ఫస్ట్ రాగానే ఇంకా హ్యాంగింగ్స్ వైపు వెళ్తాను. స్ట్రట్స్ అనేది నాకు పెద్ద నచ్చవు కాబట్టి అసలు వాటి వైపు వెళ్ళాను. ఇంకా ఫింగర్ రింగ్స్ కూడా అసలు పెట్టుకోను కాబట్టి ఇంకా అవి కూడా చూడను అనమాట. సో ఇక్కడైతే నాకు ఒక లాంగ్ హ్యాంగింగ్స్ దొరికాయి, నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. అవి కూడా మీతో షేర్ చేస్తాను, అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బట్ ఈసారి అయితే తీసుకోలేను కానీ నెక్స్ట్ టైం ఓకే మళ్ళీ రిటర్న్ ఇండియా నుంచి వచ్చాక గనక అవి కనుక స్టిల్ ఉంటే కనుక తీసుకుంటాను అనమాట. సో చాలా చిన్న చిన్న షాప్స్ అవి, బట్ కాకపోతే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. సో ఇలాంటివైతే నాకు తెలిసి ఇండియాలో మరి దొరుకుతాయో లేదో నాకైతే ఐడియా లేదు, బట్ ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ చేయండి. ఇవన్నీ కుందన్ టైప్ అనమాట, నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. చాలాసేపు చూశాను తీసుకుందామా వద్దాం, బట్ ప్రైస్ అయితే $40 ఉంది, అంత పెట్టి అవసరమా అనిపించింది మళ్ళీ. సో కాబట్టి నేనైతే జస్ట్ ట్రై చేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఇయర్ రింగ్స్ అయితే ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లోవిసాలో ఉన్న స్టోర్ అన్నిట్లో మీన్స్ స్టోర్లో ఉన్న వాటి అన్నిట్లో కూడా బాగా కాస్ట్లీవి ఏమన్నా ఉన్నాయి అంటే కనుక ఇక్కడ నేను చూపించేవే ఇవన్నీ డైమండ్ స్టోన్స్ అనమాట. డైమండ్ అంటే రియల్ డైమండ్ అనుకున్నారు, లైక్ వన్ కైండ్ ఆఫ్ డైమండ్ స్టోన్స్ అనమాట. సో ఇవి వచ్చేసి కూడా అంతే, మినిమమ్ $60-$70 అలా ఉంటాయి. ఓన్లీ వైట్ స్టోన్స్ గ్రీన్ అలా ఉంటాయి అనమాట. సో నా దగ్గర ఒక 2 pairs ఉన్నాయి, ఈసారి ఎప్పుడన్నా అవి షేర్ చేస్తాను. బాగుంటాయి, ఇక్కడ కలర్ కూడా తొందరగా పోవన్నమాట. సో ఎప్పుడన్నా అలా పెట్టుకొని తీసేస్తే, సో ఇక్కడ చూసారు కదా ఇలాంటివి, ఇవి వచ్చేసి $40-$50 అరౌండ్ అలా ఉంటాయి అనమాట. సో మా చెల్లి కోసం ఇలా ఏదన్నా తనకి సెట్ అవుతుందా లేదా అని చెప్పి చూస్తున్నానమాట. సో తనకి ఏదన్నా ఇవ్వడానికి నాకు ఒక కజిన్ సిస్టర్ ఉన్నారనమాట తన కోసం. సో ఇలా జ్యువెలరీ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఇలా బ్యాగ్స్ కానీ ఇంకా బెల్ట్స్ కానీ అలా ఇలాంటివి అయితే మనం గిఫ్ట్స్గా ఇవ్వచ్చు కదా ఇండియా వెళ్ళే వాళ్ళు, ఇండియాలో ఉన్న వాళ్ళ కోసం. అండ్ ఇక్కడ చూసారా ఈ బుట్టలు కనిపించగానే బాగా అనిపించింది, ఈ ఫారెన్లో ఇలా మన బుట్టలు. సో ఎందుకో తెలియదు కానీ ఎక్కువ మన తెలుగు వాళ్ళకి ఎక్కువ అమ్మాయిలకి బుట్టలు ఎక్కువ ఇష్టపడతారు కదా, అందులో నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. సో చూడగానే అలా మీకు చూపించాలనిపించింది. అండ్ ఇవైతే నాకు అక్కడ పెట్టాలని లేదనమాట, పెట్టాలని లేదు అలాని కొనాలని కూడా లేదు. సో అలా చూస్తూ ఉన్నాను. సో ప్రైస్ అయితే 35 something అక్కడ ఉంది కదా, సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక స్టోర్కి తీసుకెళ్తాను. సో అక్కడ ఏముంటాయో చూపిస్తాను. ఫైనల్ స్టోర్ అనమాట, ఇది వచ్చేసి కొల్లెట్ అనమాట. ఇందులో హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ బాగుంటుంది. స్టార్టింగ్లో స్టాండ్ బ్యాగ్స్ చూపించా కదా, మళ్ళీ ఎండింగ్ కూడా కొల్లెట్ బ్యాగ్స్తో ఎండ్ చేసేస్తున్నాను. బ్యాగ్స్ కలెక్షన్ బాగుంటుంది అండ్ అలానే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. ఒకసారి 50% off, 20%, 70% off ఉన్న పెట్టిన డేస్ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే మనం చెక్ చేసుకొని ఆఫర్లో వెళ్తే తక్కువ ప్రైస్కి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఏ షాపింగ్ మాల్కి వచ్చినా మనకి కావాల్సినవన్నీ ఉంటాయి
డై వాచెస్, సన్ గ్లాసెస్ కానీ, ఇంకా మనం ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో అవన్నీ కూడా ఒక్క షాపింగ్ మాల్కి వస్తే చాలు, ఒక 2-3 ప్లేసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయి. మళ్ళీ ఇంకా మీ అందరికీ తెలిసిందే కే మార్ట్, బిగ్ డబ్ల్యూ, టార్గెట్ ఇవన్నీ తెలుసు కాబట్టి నేను వాటిని ఎక్కువ చూపించట్లేదు. అందులో కూడా కొన్ని మనం గిఫ్ట్ ఇవ్వడానికి కొన్ని బాగుంటాయి అన్నమాట. సో ఎవరికైనా కావాలి, ఇంట్రెస్ట్ ఉంటే ఆ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తాను, లేదంటే ఇంకా ఈరోజు ఈ వ్లాగ్తోనే ఎండ్ చేసేస్తాను. సో ఇవాళ వ్లాగ్ ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మోస్ట్లీ ఎక్కువ ఇండియాకి తీసుకెళ్లే గిఫ్ట్స్ అంటే ఇవే కదా, బ్యాగ్స్, వాచెస్. ఇంకా వాచెస్ అంటే ఇంకా చాలా బ్రాండెడ్ షాప్సే ఉంటాయి, సో అక్కడ అందరికీ తెలిసిందే కాబట్టి నేను స్పెషల్గా వాటిని ఏం షూట్ చేయలేదు. సో బ్యాగ్స్ ఎక్కడెక్కడ బాగుంటాయి అవన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా మీకు జ్యువెలరీ కూడా కావాలంటే ఇయర్ రింగ్స్ కానీ అవన్నీ తీసుకెళ్ళచ్చు, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అదనమాట. అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి. ఇంకా అలానే ఒక 2-3 వ్లాగ్స్ చేశాను, అవి కూడా షేర్ చేస్తాను. ఇంకా మీకు ఏదన్నా కావాలి అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాటికి తగ్గ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే ఇంకా ఫైనల్గా ఒకరి కోసం బ్యాగ్ తీసుకోవాలి, సో ఆ బ్యాగ్ కోసం నేను ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇందులో చూస్తున్నాను, నేనైతే నా బ్యాగ్ షాపింగ్ చేసుకుంటాను. మీరు కూడా ఇండియా వెళ్ళే ప్లాన్ ఉంటే కనుక మీరు కూడా ఇక్కడికి వచ్చేసి మీ షాపింగ్ చేసేసుకోండి. ఇలాంటి స్టోర్స్ అయితే చాలా ఉన్నాయి, అందులో కొన్ని అయితే ఇవాళ మీకు షేర్ చేశాను. ఇంకా మీకు ఇంకా రీజనబుల్ ప్రైస్కి మీకు తెలిసిన స్టోర్స్ ఏదైనా ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఇండియాకి షాపింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కాస్కో బ్లాగ్తో వస్తాను, చాక్లెట్స్ మొత్తం చూపిస్తాను మీకు ఇక్కడ దొరికే చాక్లెట్స్ అన్నీ కూడా. సో ఈ బ్లాగ్ నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక బ్లాగ్తో కలుస్తాను, టాటా.